మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తాజాగా ఆయనకు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో వచ్చే వారం తమ ముందు హాజరు కావాలని మోహన్ లాల్కు సమన్లు జారీ చేసింది ఈడీ వన్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్కు ఈడీ కష్టాలు వచ్చిపడ్డాయి ఘరానా మోసగాడు పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మౌకల్ తో సంబంధాలపై లాల్ ను విచారించబోతున్నారు ఈడీ అధికారులు గత ఏడాది సెప్టెంబర్లో ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజల నుండి పది కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టు పై కేసు నమోదైంది తన దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనముందని ఔరంగాజేబ్ ఉంగరముందని జనానికి కుచ్చుటోపీ పెట్టాడు మాన్సన్ ఈ కేటుగాడి ఇంటికి ఓసారి వెళ్లారు మోహన్లాల్ అయితే మోహన్ లాల్ ఎందుకు వెళ్లారనే కారణాలు ప్రస్తుతానికి తెలియదు కానీ మోన్సన్తో సన్నిహిత సంబంధం ఉన్న మరో నటుడు లాల్ ను అక్కడకు తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది ఈ అంశంపైనే ఈడీ అధికారులు లాల్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి ఇదే వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అయితే మోన్సన్ ఇంటికి లాల్ ను తీసుకువెళ్లిన ఇంకో నటుడు ఎవరు ఎందుకు తీసుకెళ్లారనే దానిపై క్లారిటీ లేదు లాల్ ను ప్రశ్నిస్తే వీటిపై స్పష్టత రానుంది విదేశాలకు నకిలీ పురాతన వస్తువులను ఎగుమతి చేసి చాలామందిని మోసం చేసినట్టు మాన్సన్పై కేసు నమోదైంది మాన్సన్ పలువురు ప్రముఖులను తన ఇంటికి పిలిపించి తాను సేకరించానని చెప్పుకునే కళాఖండాలను వారికి చూపించేవాడు ప్రస్తుతం మాన్సన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు